హాయ్ ఫ్రెండ్స్ సామ్రాట్కు పూజాకు మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా ముగిసింది ఇద్దరు స్ట్రైట్గా నిల్చొని తాము ఎందుకు నామినేట్ అవ్వకూడదో కారణాలు చెప్పుకున్నారు తప్ప పక్కవాళ్ల గురించి ఏమాత్రం చెడుగా మాట్లాడలేదు ముందుగా పూజా మాట్లాడుతూ నేను హౌస్లోకొచ్చి రెండు వారాలే అయ్యింది నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తున్నాను నాలో ఉన్న లోపాలు కూడా నేను సవరించుకోవాలి అని అనుకుంటున్నాను అంతేకాకుండా నాలో ఇంకా చాలా ఉంది నేను మరిన్ని అద్భుతాలు చేసి చూపించడానికి నాకొక వేదిక కావాలి దయచేసి నన్ను ఈ వారం నామినేట్ చేయకండి మరో వారం గనక నేను ఇక్కడే ఉంటే నేను ఏమేం చేయాలనుకుంటున్నానో అవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను అని పూజ తన గురించి తాను చెప్పింది అంతేకాకుండా సామ్రాట్ని కూడా పొగుడుతూ సామ్రాట్ కూడా ఈ మధ్య చాలా పికప్ అయ్యాడు చాలా బాగా ఆడుతున్నాడు అతణ్ణి నువ్వు నామినేట్ చేసుకో అని అతడికి నేను చెప్పడం లేదు కాని నేను ఎందుకు నామినేట్ అవ్వకూడదో ఇదిగో నా కారణాలు నేను చెప్తున్నాను అని పూజా స్ట్రెయిట్గా చెప్పుకొచ్చింది ఆ తర్వాత సామ్రాట్ కూడా మాట్లాడుతూ పూజా మంచి ఫైటరు ఆమె మొట్టమొదటి రోజే తను ఎంత ఫైటరో బ్రిడ్జ్ గేములోనే నిరూపించేసి చూపించింది పూజా ప్రతి గేము చాలా అద్భుతంగా ఆడుతోంది నేను మొదటినుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను ఈ మధ్యే కాస్త పికప్ అయ్యాను మొదట నాకు ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి నానిగారి నుంచి ఈ మధ్యే కాస్త పాజిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యింది నేను మరిన్ని రోజులు ఇంకా బాగా ఆడాలి హౌజ్లో అని అనుకుంటున్నాను దయచేసి నన్ను నామినేట్ చేయకండి అని సామ్రాట్ చెప్పుకొచ్చాడు ఇక తనీషు అమిత్ తివారి సైడ్కు వెళ్లి చర్చించుకొని మొత్తం మీదైతే సామ్రాట్ను సేవ్ చేసి పూజాను నామినేటు చేసేశారు తనీషు మాట్లాడుతూ పూజా మీరు నిజంగానే బాగా ఆడుతున్నారు టఫ్ ఫైట్ ఇస్తున్నారు ప్రేక్షకులు గనక మిమ్మల్ని ఉంచాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు మిమ్మల్ని ఉంచుతారు దయచేసి ఏమీ అనుకోకండి అని చెప్పుకొచ్చాడు అయితే పూజా ఏమీ అతడితో విభేదించకుండా నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్ అని చెప్పింది ఆ తర్వాత సామ్రాటు పూజా ఒక హగ్గిచ్చేసుకుని సింపుల్గా పక్కకు వెళ్లిపోయారు ఇంత సింపుల్గా అయిపోయింది వీళ్ల నామినేషన్ ఇక వాళ్ళ నామినేషన్ మాత్రం ఎంత సింపుల్గా అవలేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం పూజ తన కోపాన్ని తగ్గించుకొని గేమ్స్లో మాత్రం తన సత్తా చూపిస్తుందని మనం ఊహిద్దామా ఫ్రెండ్స్ దీనిపై మరి మీ అభిప్రాయాన్ని నిర్మహమటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా మా టీమిక్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్